కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ తుది వరకు నమ్మినటువంటి వ్యక్తి ఏకే ఆంటోనీ ఓ రకంగా చెప్పాలంటే అలా క్రైసిస్ మేనేజర్ లాంటాడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వచ్చింది ఆంటోనీనే ఆంటోనీ అంటే ఒక నిజాయితీ పొరుడు అంటూ ఆయనకి చిరంజీవి గారికి చెప్పడం ఆయన గొప్ప వ్యక్తి 10 పైసలు డబ్బులు తీసుకోకుండా పార్టీ కోసం కష్టపడతాడు సుదీర్ఘకాలం నుంచి పాలసీల కోసమే పని చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పడం వల్ల ఆయన అంతటోడే తన దగ్గరికి వచ్చాడని ఆనాడు చిరంజీవి గారు కూడా చెప్పినటువంటి అలాంటి ఆంటోనీ కొడుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాంధీ కుటుంబ సన్నిహితుడు ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వి మురళీధరన్ భాజపా కేరళ అధ్యక్షుడు కె సురేంద్రన్ సమక్షంలో ఆయన కమలంగుడికి చేరారు ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ చేసిన పోస్ట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో ఏడాది జనవరిలో కాంగ్రెస్కి అనిల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే చాలామంది కాంగ్రెస్ నేతలు కుటుంబం కోసం పనిచేయడమే తప్ప తమ కర్తవ్యాన్ని భావిస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేయాలని నేను నమ్ముతాను అంటూ అనిల్ ఆంటోనీ సందర్భంగా వ్యాఖ్యానించారు అనిల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ స్పందిస్తూ ఆయన తన తండ్రికి నమ్మక ద్రోహం తలపెట్టారని అభివర్ణించింది ఆయన నిష్క్రమణపై ఆందోళన చెందాల్సిన పని లేదని కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ పేర్కొన్నారు ఇలా ఉండగా తన కుమారుడు అనిల్ బీజేపీలో చేరడం తనకు తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోనీ తెలిపారు నెహ్రూ కుటుంబానికి బేషరతుగా విధేయత చూపుతున్నట్టు ప్రకటించారు బీజేపీలో చేరన్న అనిల్ నిర్ణయం తప్పు నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతానంటూ ఆంటోనీ చెప్పుకొచ్చారు